నీలం తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరిశీలించారు. రైతులను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుండి న్యాయపరమైన పరిహారం కోసం పార్టీ పోరాడుతుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని తిరుమలాయపాలెంలో పత్తి పంటలను ఆమె పరిశీలించారు. అనంతరం అర్బన్ మండలం శివాయిగూడెంలోని మిరప రైతులను పరామర్శించారు. అనంతరం వైరా సెంటర్లో ఆమె ప్రసంగించారు. నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సర్కారు సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. Thank you.